సీమకు సంబంధించి అసెంబ్లీలో జరగాల్సిన చర్చ ప్రతిపక్షం ఎందుకు ఈ పట్టిసీమను వద్దంటా ఉంది అన్న కారణాలు వినడానికి కూడా శాసనసభలో అటు స్పీకర్కి గాని ఇటు తెలుగుదేశం పార్టీకి గాని ఇద్దరికీ కూడా వినే ఓపిక కూడా లేని పరిస్థితులు ఇవాళ శాసనసభలో కనిపిస్తూ ఉన్నాయి. ఎంతటి దారుణంగా ఈ శాసనసభ నడుపుతూ ఉన్నారంటే ప్రతిపక్షం గొంతు అన్నది వినకపోతే ప్రతిపక్షం చెప్తా ఉన్నది కనీసం వినాలి అన్న తపన లేకపోతే సమస్యలు అనేది ఎలా పరిష్కారం అవుతాయన్న కనీసం ఇంకిత ఆలోచన కూడా లేని పరిస్థితిలో ఇవాళ శాసనసభ నడుపుతా ఉన్నారు. ఇవాళకి బడ్జెట్ అయిపోయి 2 రోజులు అయిపోయింది. ఇంతవరకు ప్రతిపక్షంగా బడ్జెట్ గురించి మాట్లాడే అవకాశం కూడా ఇవాళ ఇంతవరకు స్పీకర్ లేదు. పట్టిసీమ ప్రాజెక్టు ఇవాళ పరిస్థితి ఎలా తెచ్చారంటే పొద్దున్నే అంగన్వాడీకి సంబంధించిన కార్మికులను ఏడాపెడా అరెస్టు చేసుకుంటూ పోయారు. అంత దారుణంగా ఆడవాళ్ళను కూడా చూడకుండా కేవలం జీతాలు పెంచండి అని చెప్పి అడిగిన ఒకే ఒక్క నేరానికి పాపానికి నిర్దాక్షిణ్యంగా కొడుతూ ఈడ్చుకుంటూ అరెస్టులు చేస్తా ఉన్న సన్నివేశాలు టీవీలలో మనం అంతా చూశాం. అటువంటి సన్నివేశం మీద అసెంబ్లీలో గట్టిగా నిలదీయాలి అని గట్టిగా ప్రశ్నిస్తే ఇదే అంగన్వాడీ కార్మికుల మీద 344 మార్చి 13 ఇచ్చాం. వాస్తవంగా చెప్పాలి అనంటే అయినా దాని గురించి రైట్ ఫామ్లో రాండి అని రకరకాల కారణాలు వెతికారు. ఆ డిస్కషనే జరగకుండా చేశారు. చివరకు ఏ స్టేజ్కి తీసుకొచ్చారంటే 2 అడ్జర్న్మెంట్లు అయిపోయిన తర్వాత, క్వశ్చన్ అవర్ అయిపోయిన తర్వాత, ఇదే పట్టిసీమను 0 ఓవర్లో కూడా పట్టుబట్టిన తర్వాత, ఇదే పట్టిసీమ డిస్కషన్ వచ్చినప్పుడు పట్టిసీమ డిస్కషన్ జరగకుండా చూసుకునేందుకు అంగన్వాడీ డిస్కషన్ మీద పట్టుబడతా ఉన్నారని చెప్పి మళ్ళీ ప్రతిపక్షం మీదనే బురద జల్లే ప్రయత్నం చేస్తారేమో అని అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి పట్టిసీమ డిస్కషన్లోకి వెళ్ళాం. పట్టిసీమ డిస్కషన్లోకి వెళ్ళిన తర్వాత డిస్కషన్లో అన్న కనీసం ఎందుకు ప్రతిపక్షం పట్టిసీమను వ్యతిరేకిస్తా ఉంది అని కనీస కారణాలు తెలుసుకునే ప్రయత్నం కూడా అధికార పక్షం చేయడం లేదు. ఏం జరిగింది అన్నది మీరంతా విన్నారు, మీరంతా చూశారు. ఇక దాని జోలికి పోవడం కన్నా మీ ద్వారా శాసనసభలో స్పీకర్ పర్మిషన్ ఇవ్వలేకపోయినా శాసనసభలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీన్ని జరగకుండా చూసే ప్రయత్నం చేసినా కనీసం మీ ద్వారా, మీడియా ద్వారా కనీసం ఈ రాష్ట్ర ప్రజలకన్నా దీని గురించి తెలిస్తే అప్పటికైనా ఈ రాష్ట్ర ప్రజలకు ఏం జరుగుతా ఉందన్నది తెలుస్తుందనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ మీడియా సోదరులను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ నాకు మీరే స్పీకర్లు అయినారు. అటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో నెలకొంది. ఈ పట్టిసీమ ప్రాజెక్ట్ అన్నది ఎవరూ వ్యతిరేక, ఈ పోలవరం ప్రాజెక్ట్ అన్నది గోదావరి నుంచి గోదావరి నీళ్లు కృష్ణా నదికి తీసుకొచ్చే గొప్ప కార్యక్రమం. ఎంత గొప్ప కార్యక్రమం అంటే దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టు చేయాలి అని 1970స్లోనే అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు నలుగుతూ ఉంది. గోదావరి నీళ్లు రైట్ మెయిన్ కెనాల్ ద్వారా కృష్ణా డెల్టాకు వస్తే కృష్ణాలో ఆ నీళ్లు సబ్స్టిట్యూషన్ జరిగితే రాయలసీమకు నీళ్లు వస్తాయి అన్నది అంత గొప్ప కార్యక్రమం గోదావరి పోలవరం ప్రాజెక్టు. ఈ ఒక్క పోలవరం ప్రాజెక్టు వల్ల గోదావరి జిల్లాలు బాగుపడతాయి, కృష్ణా జిల్లాలు బాగుపడతాయి, రాయలసీమ జిల్లాలు బాగుపడతాయి. అటువంటి పోలవరం ప్రాజెక్టు
వీళ్ళు చేసే చంద్రబాబు నాయుడు గారు చేసే పనుల వల్ల ఆ ప్రాజెక్టు ప్రశ్నార్థకం అవుతుందేమో అన్న భయం నాతో పాటు చాలా మంది గుండెల్లో చాలా మంది మనసుల్లో ఇదే ఉంది. రైతు సంఘాలు అయితేనేమి, మిగిలిన పార్టీలు అయితేనేమి, నా నేనైతేనేమి, అందరం కూడా దానికే భయపడతా ఉన్నాం. కారణం ఏమిటంటే ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఇవాళకు అన్ని పర్మిషన్లు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టు కింద కేంద్రం ఒప్పుకుంది. నేషనల్ ప్రాజెక్టు కింద ఒప్పుకోవడమే కాకుండా డబ్బులు ఇస్తాము అని కూడా చెప్తా ఉన్నారు. యాక్ట్లో పెట్టారు పోలవరం ప్రాజెక్టు బాధ్యత మాది, మేము పూర్తి చేస్తాము అని చెప్పి. ఒకరోజు అటు ఇటుగా డబ్బులు వస్తాయి, కాస్త అటు ఇటుగా పనులు జరుగుతాయి, కానీ పట్టిసీమ రావడం వల్ల అసలు పోలవరం ప్రాజెక్టే భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుంది అన్నప్పుడు నిజంగా ఎంత భయం వేస్తుందో ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా. కారణం ఏంటంటే ఇవాళ ఈ అసెంబ్లీలో ఈ ప్రాజెక్టులకు సంబంధించి మా భయాలు చెప్పడానికి మేము ఇలా పేపర్లు చూపిస్తే అంటారు మీరు చూపించే ఈ పేపర్లు, మీరు మాట్లాడే ఈ మాటలు వేరే రాష్ట్రాలకు హూతం వస్తుంది, దీనివల్ల ఆర్గ్యుమెంట్ చేయడానికి ఇంకొకటి చేయడానికి అని అంటారు. మీరేమో బుల్డోజ్ చేస్తారు, ఈమె ఓపిక లేదు మీకు, అవతలు చెప్పే భయాలు వినాలన్న కోరిక లేదు మీకు, అవతల భయాలను పక్కన పెడతారు. అసెంబ్లీలో మిమ్మల్ని గట్టిగా ఇతను పేపర్లు చూపించి అడిగితే మీ దగ్గర నుంచి వచ్చే సమాధానం మేమేదో వ్యతిరేకం అన్నట్టుగా మళ్ళా మా మీదనే బూత జల్లే ప్రయత్నం. ఒక్కసారి గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ చదవండి. ఈరోజు బాధ అనిపి బాధ ఎక్కడ అనిపిస్తుందనంటే గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లో 7E చాప్టర్ 2 పోలవరం ప్రాజెక్ట్ 7E చదువుతారు కానీ 7F చదవరు. ఇవాళ బీజేపీ సభ్యునితో చదివిచ్చారు 7E, కానీ 7F మళ్ళా చదవడు. దాని కిందనే ఇంకో క్లాస్ ఉంది. 7E ఆయన చదివి చదువుతాను. మహారాష్ట్ర అండ్ కర్ణాటక ఆర్ ఎట్ లిబర్టీ టు యూటిలైజ్ దర్ షేర్ ఆఫ్ 35 TMC మెన్షన్డ్ ఇన్ ది సబ్ పారా 7B అబౌవ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ క్లియరెన్స్ ఆఫ్ ది పోలవరం ప్రాజెక్ట్ బై CWC. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది యాక్చువల్ డైవర్షన్ టేకింగ్ ప్లేస్. అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత కాదు, పైన కర్ణాటక మహారాష్ట్ర 35 TMC నీళ్లు తీసుకునేది. పోలవరం ప్రాజెక్టు CWC అనుమతి వచ్చిన వెంటనే 35 TMC నీళ్లు వాళ్ళు తీసుకుంటారు. పోలవరం ప్రాజెక్టు CWC అనుమతి అని అంటే దాని అర్థం పోలవరం ప్రాజెక్టు పనులు మొదలవుతూనే వాళ్ళు 35 TMC నీళ్లు తీసేసుకుంటారు. ఒకవైపునేమో పోలవరం ప్రాజెక్టు అనేది మనం టేకప్ చేస్తా ఉన్నాం కాబట్టి మొదలు పెడుతూనే వాళ్ళు 35 TMC నీళ్లు తీసుకుంటారు. సో ఒక 35 TMC నీళ్లు ఎగిరిపోయాయి. రెండవది 7F. ఇట్ ఈస్ ఆల్సో అగ్రీడ్ దట్ ఇఫ్ ద డైవర్షన్ అట్ 75% డిపెండబిలిటీ యాజ్ స్టేటెడ్ ఇన్ క్లాస్ ఏ అబౌవ్ ఎక్సీడ్స్ ద సెట్ క్వాంటిటీ ఆఫ్ 80 TMC డ్యూ టు డైవర్షన్ ఆఫ్ గోదావరి వాటర్స్ ఫ్రమ్ ది పోలవరం ప్రాజెక్ట్ ఇన్ టు కృష్ణా రివర్ ఫర్దర్ డిమినిషింగ్ ద రిలీజెస్ ఫ్రమ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ such excess quantity shall also be shared between the 3 states in the same proposition as in sub clause above. Ante meeru excess quantity edaina kuda divert cheskunte aa diversion cheskunna excess quantity lo kuda Karnataka Maharashtralu kuda claim pettayi petti adhikaram vallaku undi ani cheptu unnadi. Ante dan artham ఒకవైపున పోలవరం ప్రాజెక్టు మొదలు పెడతానే CWC అనుమతి వస్తూనే 35 TMC నీళ్లు పోతాయి, మరోవైపున ఈ ప్రాజెక్టు పట్టిసీమ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి టెంకాయ కొడుతూనే మరో 35 TMC 80 TMC చెప్తా ఉన్నారు కాబట్టి మరో 35 TMC మళ్ళీ పై రాష్ట్రాలు కట్ చేసుకుంటాయి. దీన్ని చూపించి ఎవరి డిస్ప్యూట్స్ సాల్వ్ చేస్తారు? ఇవాళ ఉన్న రాష్ట్రానికి ఉన్న పరిస్థితి ఏమిటి? ఇవాళ గోదావరికి సంబంధించి ఒక బోర్డు వేస్తారట, కృష్ణాకు సంబంధించి ఇంకొక బోర్డు వేస్తారట. యాక్ట్లో మెన్షన్ చేశారు బోర్డు వేస్తాం కృష్ణా బోర్డు అని, గోదావరి బోర్డు వేస్తామన్నారు. మరి గోదావరి బోర్డు వేసి కృష్ణా బోర్డు వేసి మరి ఇటువంటి సమస్యలకు పరిష్కారం ఎక్కడి నుంచి వస్తాయి? పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకమైతే పరిస్థితి ఏమిటి? బాధ అనిపిస్తుంది. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్తో మేము కుమ్మక్కయ్యామంటారు.
ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. అసలు కేసీఆర్తో మేము కుమ్మక్కయ్యామా, నువ్వు కుమ్మక్క, నువ్వు చంద్రబాబు నాయుడు గారు మీరు కుమ్మక్కయ్యారని నేను అడుగుతా ఉన్నా. కారణం ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ కానీ టీఆర్ఎస్ కానీ తెలంగాణకు సంబంధించిన వాదులు కానీ అడుగుతా ఉన్నది ఏమిటి, పోలవరం ప్రాజెక్టు మీరు కట్టద్దండి, చిన్న చిన్న లిఫ్టులు పెట్టుకుని కావాలంటే నీళ్లు డైవర్ట్ చేసుకోండి, చిన్న చిన్న లిఫ్టులు పెట్టుకుని అని అడుగుతా ఉన్నారు కేసీఆర్ గారు 10 సంవత్సరాల నుంచి. కేసీఆర్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీరేం చేస్తా ఉన్నారు, కేసీఆర్ ఏం అడుగుతా ఉన్నాడో నువ్వు అదే చేస్తా ఉన్నావు. నువ్వా కేసీఆర్తో కుమ్మక్కయింది, కాంట్రాక్ట్ల కోసం, టెండర్ల కోసం, డబ్బుల కోసం రాష్ట్రాన్ని అమ్మేసి ఇంకొకరి మీద బురద జల్లుతా ఉన్నావు. ఇవాళ ఇంకా ఒకటి నిజంగా ఆశ్చర్యం అనిపించేది, బాధ కలిగించే విషయం ఇంకొకటి ఏమిటి అనంటే, మనకు 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 కృష్ణా నది మీద, కృష్ణా నది మీద మనము సర్ప్లస్ వాటర్స్ వాడుకునే అధికారం మనకుంది. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ బి అట్ లిబర్టీ టు యూస్ ఎనీ వాటర్ ఇయర్, యు విల్ బి అట్ లిబర్టీ టు యూస్ ఇన్ ఎనీ వాటర్ ఇయర్ ద రిమైనింగ్ వాటర్ దట్ మే బి ఫ్లోయింగ్ ఇన్ ద రివర్ కృష్ణా, బట్ దేర్ ఇట్ షెల్ నాట్ అక్వైర్ ఎనీ రైట్ వాట్స్ ఎవర్ టు యూస్ ఎనీ వాటర్ ఇయర్ ఇన్ ఎనీ వాటర్ ఇయర్ నాట్ బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ అలొకేటెడ్. అంటే వీ హ్యావ్ ద రైట్ నికర సర్ప్లస్ వాటర్స్ ను వాడుకునేదానికి. కానీ గోదావరికి వచ్చేసరికి అటువంటి అధికారం కూడా మనకు ఉన్నట్టుగా ఎటువంటి అవార్డులో కూడా లేదు. ఇవన్నీ కారణాలు ఉన్నాయని చెప్తా ఉన్నా వినే నాతుడు లేడు, వినే పరిస్థితి లేదు. వక్రీకరణ అన్నది నిజంగా ఎంతగా చేస్తా ఉన్నారంటే, నిన్న మంత్రులు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు ప్రాజెక్టులు కట్టడానికి లెటర్ ఇచ్చాడు, ఆ లెటర్ ఇచ్చాడు అని చెప్పి చదివాడు. ఆ లెటర్లో కంటెంట్ ఏంటి తెలుసా, ఈ 5C కోర్ట్ చేశారు. 5C అన్నది కోర్టు ఎందుకు చేశారు ఆ దివంగత నేత అంటే దానికి బ్యాక్గ్రౌండ్ కారణం చెప్పరు. కర్ణాటక వాళ్ళు 1997లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీఏలో చక్రం తిప్పుతా ఉన్నప్పుడు, 4 తెలుగుదేశం మంత్రులు దేవగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ కేబినెట్ లో ఉన్నప్పుడు 1997 కర్ణాటక ఆంధ్ర రాష్ట్రం మీద OS-1 అని సుప్రీంకోర్టులో కేసేసింది. సుప్రీంకోర్టులో కర్ణాటక ఆంధ్ర రాష్ట్రం మీద కేసేస్తే రెస్పాండెంట్స్ ఆంధ్ర, మహారాష్ట్ర అండ్ సెంట్రల్ గవర్నమెంట్. దానికి రిప్లై ఇస్తూ ఆంధ్ర రాష్ట్రం తరపున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఏం ఫైల్ చేశారని ఒకసారి చూస్తే, వాళ్ళు ఫైల్ చేసిన దానికి ఆ తర్వాత OS-2 అని ఆంధ్ర రాష్ట్రం ఆల్మట్టికి సంబంధించి ఇంకొక కేసు వేశారు. ఈ 2 కలిపి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ 28వ పారా ఒకసారి చూస్తే, ఆ 28వ పారాలో వాళ్ళు చెప్పిన జడ్జిమెంట్ ఏమిటి అనంటే, ఇవాళ విశ్వేశ్వరరెడ్డి అన్న ఇదే మాటలు చెప్పాడు. వాళ్ళు చెప్పిన జడ్జిమెంట్లో కాపీ ఏంటంటే, మీరు నీళ్లు వాడుకునేదానికి అధికారం ఉన్నాయి, సో దట్ ద లోవెస్ట్ రైపేరియన్ స్టేట్ షుడ్ నాట్ బి, మీరు నీళ్లు వాడుకునేదానికి మీకు అధికారం ఉన్నాయి కానీ యూ షుడ్ నాట్ ప్రొసీడ్ విత్ ద ప్రాజెక్ట్స్ అని చెప్పి రాసున్నారు. సుప్రీంకోర్టు ఈ రకమైన జడ్జిమెంట్ ఇస్తే, ఇదే జడ్జిమెంట్ తీసుకొని వచ్చి కర్ణాటక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర పెట్టి ప్రాజెక్టులు ఆపండి అని అంటే, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నా దివంగత నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 5C అనేది కోర్ట్ చేసి సర్ప్లస్ వాటర్స్ మాయి,
మాకు అధికారం ఉందని చెప్తారు. దివంగత నేత ఏదైతే కోట్ చేశాడో అదే చంద్రబాబు నాయుడు గారు ఓఎస్ వన్ లో రిప్లై ఇస్తూ రాసిన మాటలు. ఇవన్నీ ఎవరికి తెలియదనుకుంటారు? తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు అంటారు. వాళ్ళు తప్పు చేసి ఇంకొకరి మీద అంటారు. పట్టిసీమ ప్రాజెక్టుకు మళ్ళీ తిరిగి వస్తూ, పట్టిసీమ ప్రాజెక్ట్ అన్నది నిజంగా పోలవరం అన్నది ఎందుకు ముఖ్యం, పట్టిసీమ అన్నది ఎందుకు వద్దు అనడానికి కారణం, ఇవాళ అసెంబ్లీలో నిజంగా వాళ్ళు మాట్లాడినప్పుడు చాలా బాధ అనిపించింది. గోదావరి నది 130 రోజులు పొంగుతుందని చెప్పి ఆర్గ్యుమెంట్ విన్ చేయడాని కోసం అని చెప్పి అబద్ధాలు చెప్తారు. 130 రోజులు అంటే 4.5 నెలలు. గోదావరి 4.5 నెలలు పొంగుతుందా? తెలిసి తెలిసి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అసెంబ్లీని సాక్షిగా చేస్తూ అబద్ధాలు ఆడతారా? ఇలా బుచ్చయ్య చౌదరితో చెప్పిస్తారు. పోయి ఇదే మాట గోదావరి డెల్టా ప్రాంతంలో పోయి గోదావరి 4.5 నెలలు పొంగుతుంది, 130 రోజులు పొంగుతుంది అని అన్నారు అని అంటే రాళ్లతో కొడతారు. గోదావరి అన్నది 60 రోజులు అటు ఇటుగా పొంగుతుంది. కృష్ణ అన్నది, కృష్ణానది 40 రోజులకు కాస్త అటు ఇటుగా పొంగుతుంది. రెండు కూడా పెరినియల్ రివర్స్ కాదు. వరద వచ్చినప్పుడు పొంగుతుంది. వరద అనేది ఎప్పుడు వస్తుందండి? మాన్సూన్ పీరియడ్ లో వస్తుంది, జూలై ఆగస్ట్ సెప్టెంబర్, అప్పుడే కదా వర్షాలు పడేది. జూన్15 మనకు వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఏ నది ఎక్కడ పొంగాలన్నా కానీ అది జూలైలకు రావాల్సిందే. పొంగాలంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్, సెప్టెంబర్ తర్వాత వర్షాలు ఉండవన్న సంగతి దేశంలో ఏ చిన్నపిల్లాడినైనా చెప్తారు. పొంగాలన్నా ఏ నది అన్నా పొంగాలన్నా జూలై ఆగస్ట్ సెప్టెంబర్లోనే కదా పొంగాల్సింది. ఏ ఫ్లడ్ రావాలన్నా అంటే ఆ 90 రోజుల్లోనే కదా ఫ్లడ్ రావాల్సింది. ఆ 90 రోజుల్లో గోదావరి 60 రోజులు పొంగుతుంది, కృష్ణానది 40 రోజులు పొంగుతుంది. మరి మీరు ఎక్కడి నుంచి ఈ నీళ్లు ఏదైతే మీరు లిఫ్ట్ చేసి ఈ రైట్ మెయిన్ కెనాల్ ద్వారా మీరు నీళ్లు పంపిస్తా ఉన్నారో ఆ నీళ్లు ఎక్కడ స్టోర్ చేస్తారని అడుగుతా ఉన్నా. అక్కడ సముద్రంలోకి పోయే నీళ్లు ఇక్కడ కృష్ణానదిలోకి తీసుకొచ్చి ఇక్కడ సముద్రంలో కలుపుతారు, మరి ఎక్కడ స్టోర్ చేస్తారు అని అడుగుతా ఉన్నా. ఆ స్టోర్ చేయడం కొరకే పోలవరం ప్రాజెక్ట్ అన్నది కడతా ఉన్నారు. ఆ పోలవరం స్టోరేజ్ కెపాసిటీయే 194 TMC గ్రాస్ స్టోరేజ్ కెపాసిటీ ఇన్ పోలవరం. ఆ స్టోరేజ్ కోసమే పోలవరం అనేది కడతా ఉన్నారు. ఎందుకనంటే స్టోరేజ్ కెపాసిటీ దారిలో ఎక్కడా లేదు కాబట్టి. ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ చూస్తే 3 TMC లోపే ఉంది. ఎక్కడ మధ్యలో స్టోరేజ్ కెపాసిటీ ఉంది? అక్కడ నుంచి నేను తీసుకొస్తారు, ఇక్కడ సముద్రంలో కలుపుతారు. అందులో తీసుకొచ్చే కెనాల్ కెపాసిటీ, మీరు పంపు చేసే వాటర్ ఎంతో తెలుసా? టెండర్ల ప్రకారం మీరు 8500 క్యూసెక్స్ నీళ్లు ప్రతిరోజు పంపే కార్యక్రమం చేస్తా ఉన్నారు. 80 TMCల నీళ్లు 8500 క్యూసెక్స్ ప్రతిరోజు మీరు పంపు చేస్తే 80 TMCలు రావడానికి 109 రోజులు పడుతుంది. అందరికీ తెలిసిన లెక్కలే, 11,000 క్యూసెక్స్ కు కాస్త అటు ఇటుగా 24 గంటల పాటు నీళ్లు పంపితే 1 TMC అని. మరి 8500 క్యూసెక్స్ నీళ్లు పంపితే 80 TMCలు రావాలి అని అంటే కనీసం 109 రోజులు కావాలి. ఇదొకటే కాదు, ఇంకా విచిత్రం ఏమిటంటే కృష్ణానది కూడా, కృష్ణానదికి నాగార్జునసాగర్ నుంచి వచ్చే ఒకే నీళ్లే కాదు సముద్రంలోకి తీసుకొని పోయేటివి. కృష్ణానదికి కట్టెలేరు, తమ్మిలేరు ఈ నదులు కూడా జాయిన్ అవుతాయి. డౌన్ స్ట్రీమ్ ఆఫ్ పులిచింతల అండ్ ప్రకాశం బ్యారేజ్, ఇదే 30 TMCల నీళ్లు సముద్రంలోకి పోతాయని ఎవరో కూడా కాదనేది. హనుమంతరావు గారు, ఇంజనీర్ ఇన్ చీఫ్, రిటైర్డ్ UN వాటర్ కన్సల్టెంట్, చంద్రబాబు నాయుడు గారి దగ్గర టెక్నికల్ అడ్వైజర్గా కూడా పనిచేశారు, నీరు మీరు కార్యక్రమాలు కూడా చేశారు, ఆయన కూడా పాపం నాకు రిపోర్ట్ ఇచ్చాడు. ఎవరిని అడిగినా, ఏ నిపుణుడు అడిగినా కూడా తొందరపాటు చర్య చేయొద్దండి, చేయొద్దండి,
స్టోరేజ్ కెపాసిటీ లేకుండా ఎందుకు చేస్తా ఉన్నారు? ఆ స్టోరేజ్ కెపాసిటీయే కదా పోలవరం ప్రాజెక్టు అని ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు. ఈ మనిషికి మాత్రం కనపడడం లేదు, వినపడడం లేదు. ఇంకా పట్టిసీమ టెండర్ల గురించి ఇంకొకటి, రాయలసీమకు నీళ్లు తీసుకొని పోతున్నా, రాయలసీమకు నీళ్లు తీసుకొని పోతా ఉంటున్నా అంటున్నాడు. రాయలసీమ మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ప్రేమ కన్నా రాయలసీమ మీద ప్రేమ ఎవరికన్నా ఉంది అని అంటే అది మాకే అని గర్వంగా కూడా చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు నీళ్లు, రాయలసీమకు నీళ్లు అని అంటాడు. అసలు నిజంగా నాకు ఆశ్చర్యం ఏమనిపిస్తుంది అంటే, రాయలసీమకు నీళ్లు నువ్వు తీసుకొని పోవాలి అని అంటే అది పోతిరెడ్డిపాడు నుంచే తీసుకొని పోవాల్సింది ప్రధానంగా. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కింద కెనాల్ ఇంకా కంప్లీట్ కాలేదు, రిజర్వాయర్ ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు. గాలేరు నగరి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే 2,600 కోట్లు కావాలి. చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సర కాలంలో గాలేరు నగరి ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కేటాయించింది, ఖర్చు పెట్టింది గాలేరు నగరి ప్రాజెక్టు మీద కేవలం 17 కోట్లు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి డిపార్ట్మెంటల్ హెడ్స్ కూడా సరిపోలేదు, వాళ్ళ జీతాలకు భత్యాలకు కూడా సరిపోలేదు అమౌంట్లు. 9 ఏళ్లలో 17 కోట్లు. ఆ తర్వాత ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత, ఆ తర్వాత ప్రభుత్వాలు ఆ గాలేరు నగరి ప్రాజెక్టు మీద 4,600 కోట్లు ఖర్చు చేశారు. మరో 2,600 కోట్లు ఖర్చు చేస్తే గాలేరు నగరి పూర్తవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇదే గాలేరు నగరి ప్రాజెక్టుకు కేటాయింపులు చేసింది ఎంతో తెలుసా? 169 కోట్లు. హంద్రీ నీవ గురించి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. హంద్రీ నీవ ప్రాజెక్టుకు సంబంధించి 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు హంద్రీ నీవ అన్న ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా? 13 కోట్లు. జీతాలకు భత్యాలకు కూడా సరిపోలేదు డిపార్ట్మెంట్ హెడ్స్కు. ఆ తర్వాత దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత గవర్నమెంట్లు హంద్రీ నీవ ప్రాజెక్టు మీద ఖర్చు చేసింది 5,800 కోట్ల రూపాయలు. ఇవాళ 5,800 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు కాబట్టి మరో 1,000 కోట్లు 1,100 కోట్లు హంద్రీ నీవ ప్రాజెక్టు మీద ఖర్చు చేస్తే హంద్రీ నీవ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఇదే వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇదే వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి 9 సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెలుగొండ ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా? 13,50,00,000. డిపార్ట్మెంట్ హెడ్స్కి సరిపోలేదు, జీతాలకు కూడా సరిపోలేదు. ఆ తర్వాత దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత ప్రభుత్వాలు ఆ వెలుగొండ ప్రాజెక్టుకు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మరో 1,500 కోట్లు ఇవాళ కావాల్సి ఉంది ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి. ఆ ప్రాజెక్టుకు డబ్బులు ఎంత కేటాయించారో తెలుసా? నాకు తెలిసి 40-50 కోట్లు కూడా లేవు. మరి ఏ రకంగా నువ్వు రాయలసీమకు నీళ్లు తీసుకొని పోతావు? పోతిరెడ్డిపాడు అనేది పూర్తి కాకుండా, పోతిరెడ్డిపాడు కింద పనులన్నీ పూర్తి కాకుండా ఏ రకంగా తీసుకొని పోతావు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి ఇంకోటి కూడా అడగాలి, చంద్రబాబు నాయుడు గారికి ఇంకోటి కూడా అడగాలి, చంద్రబాబు నాయుడు గారిని ఇంకోటి కూడా అడగాలి. అదేంటంటే, వాటర్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఇఫ్ అండ్ ఓన్లీ ద వాటర్ లెవెల్ ఇన్ శ్రీశైలం రిజర్వాయర్ రీచెస్ 854 ఫీట్. అంటే డ్రైవింగ్ హెడ్ రావాలి అని అంటే 854 అడుగులు మెయింటైన్ చేస్తేనే డ్రైవింగ్ హెడ్ వస్తుంది. సో పోతిరెడ్డిపాడు నుంచి రెగ్యులేటర్ నుంచి డ్రైవింగ్ హెడ్ మెయింటైన్ చేయాలంటే 854 ఉండాలి అని అంటున్నారు. మరి 854 నిలబడాలి అని అంటే అది బాగా నీళ్లు శ్రీశైలంలో ఉన్నప్పుడు నిలబడతాయి. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం, దిస్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ జులై అండ్ సెప్టెంబర్ యాజ్ వాటర్ రిలీజెస్ ఫ్రమ్ ఆల్మట్టి ఇన్ టు శ్రీశైలం ఆర్ మినిమల్ డ్యూరింగ్ ద మంత్స్ డ్యూరింగ్ విచ్ ద గోదావరి వాటర్స్ ఆర్ పంప్డ్ త్రూ ద ప్రపోజ్ స్కీమ్. సో నో వాటర్ కెన్ బి డ్రాన్ యాజ్ ఎన్విసైజ్ ఫ్రమ్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ యాజ్ ఇంటెండెడ్. దిస్ ఇస్ నాట్ పాసిబుల్
ఎందుకనంటే ఇది వరద వచ్చేది జూలై టు సెప్టెంబర్ యాజ్ వాటర్ రిలీజెస్ ఫ్రమ్ ఆల్మట్టి ఇన్ టు శ్రీశైలం ఆర్ మినిమల్ డ్యూరింగ్ దీస్ మంత్స్ ఇవాళ కూడా రాయలసీమ మీద ఆయనకు ఎంత ప్రేమ ఉందంటే 854 అడుగులు ఉంటేనే రాయలసీమ పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు రావాలి ఇవాళ పోతిరెడ్డిపాడులో ఇవాళ శ్రీశైలం రిజర్వాయర్ లో నీళ్ల హైట్ 830 అడుగులు కిందికి ఉంది రేపొద్దున 854 అడుగులకు రావాలి అని అంటే దాని అర్థం 830 నుంచి 854 నీళ్లు స్టోర్ చేసుకునే కెపాసిటీ స్టోరేజ్ చేసుకోవాలి ఈ స్టోర్ చేసుకునే లోపల తెలంగాణ ఆన్ చేస్తుంది వాళ్ళ పవర్ ప్రాజెక్టులు దేవుని నువ్వు మా చూస్తూ ఊరుకుంటాడు ఎందుకంటే ఇక్కడ నుంచి నీళ్లు పోతే నాగార్జున సాగర్కే పోతాయిలే అని అదే ఈ సంవత్సరం కూడా జరిగింది ఇవాళ వీళ్ళు రాయలసీమ గురించి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ మీద ప్రేమ నాకు అంటాడు జీవో నెంబర్ 1 రిలీజ్ చేస్తాడు పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క పదమన్నా నీళ్లు చెప్పాడా రాయలసీమకు నీళ్లు ఇస్తున్నానని అడుగుతా ఉన్నాయి జీవోలు ఒక్క పదమన్నా ఈ జీవోలో మెన్షన్ చేసేలా రాయలసీమకు నీళ్లు ఇస్తున్నానని చెప్పి అడుగుతా ఉన్నా ఇక టెండర్ల విషయానికి వస్తే ఇవన్నీ టెండర్ డాక్యుమెంట్స్ పట్టిసీమకు సంబంధించిన టెండర్ డాక్యుమెంట్స్ ఎంటైర్ టెండర్ డాక్యుమెంట్స్ లో నాకు నిజంగా ఎక్కడ ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే టెండర్లు పిలిచారు సంవత్సరంలో ప్రాజెక్టు పూర్తి చేయాలి అని టెండర్లలో పెట్టారు టెండర్లు పిలిచారు తర్వాత ఏం జరిగింది ప్రీ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా టైలర్ మేడ్గా చేశారు కేవలం మెగా కృష్ణారెడ్డి మెగాది ఇంకొకటి ఎల్ఎన్టీ వీళ్ళు మాత్రమే టెండర్లలో పార్టిసిపేషన్ ఇంకెవ్వరూ లేరు 21.9% ఎక్సెస్ చేశారు టైలర్ మేడ్ ప్రీ రిక్విజిట్స్ పెట్టి 21.9% ఎక్సెస్ చేశారు వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చింది రాష్ట్రంలో ఇంతకు ముందే ఒక జీవో ఉంది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే ఒక జీవో ఉండేది ఆ జీవో ఇంతకు ముందు టెండర్లలో ఎవరైనా 10% దాటి ఎక్కువ వేస్తే వాళ్ళకి ఇచ్చేదానికి లేదు అని జీవో ఉంటే ఆ దివంగత నేత దాన్ని 5% కన్నా ఎక్కువ వేస్తే ఇచ్చేదానికి లేదు అని చెప్పి మార్పు చేశాడు 5% కన్నా ఎక్కువ ఎవరు టెండర్ వేసినా కూడా ఇచ్చేదానికి లేదు అని చెప్పి జీవో ఉంటే జీవో నెంబర్ 133/2/11/2004 అని జీవో ఉంటే ఈ టెండర్కు 21.9% ఎక్సెస్ కోట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా టెండర్ వచ్చిన తర్వాత కోట్ చేసిన తర్వాత సింపుల్గా ఆయన 5% ఎక్సెస్ 16.9% బోనస్ అన్నాడు ఐదు పర్సెంట్ వరకే ఉంది కాబట్టి 5% ఎక్సెస్ మిగిలింది 21.9% 5% తీసేస్తే 16.9% అది బోనస్ అంట అది కూడా బోనస్ ఎందుకు తెలుసా సంవత్సరంలో పూర్తి చేస్తే మీరు పిలిచిందే సంవత్సరంలో పూర్తి చేయడానికి టెండర్లు పిలిచారు మరి అదే సంవత్సరంలో పూర్తి చేస్తే 16.9% బోనస్ తర్వాత ఇస్తారు టెండర్లు అయిపోయినాక ఇది ఏందండి ఇది కరప్షన్ కింద కనపడడం లేదా ఇంతకన్నా దారుణం అన్యాయం రాష్ట్రాన్ని అమ్మేయడం అది కూడా రైతులను పనంగా పెట్టి అన్యాయంగా కనపడడం లేదా ఇవేవీ కూడా అసెంబ్లీలో మాట్లాడేదానికి
అవకాశం ఉండదు. ప్రీ రిక్వైర్మెంట్స్ పెట్టేటప్పుడు కూడా ఇంకొకటి, అసలు నిజంగా ఈ ప్రాజెక్టు సంవత్సరంలో పూర్తవుతుందనంటే ఈనాడు దినపత్రిక, తెలుగుదేశం పార్టీ గజెట్ దాంట్లోనే వాళ్లే అన్నారు పట్టిసీమ ఎత్తిపోతల పూర్తికి కనీసం రెండేళ్లు, గుత్తేదారుతో ఒప్పందానికే నాలుగు నెలలు, భూసేకరణ వివాదాలు సమస్యాత్మకమే. ఎంత దారుణంగా ఉన్నాయనంటే ఒక పక్క 16.9% బోనస్ అంటారు సంవత్సరం లోపల పూర్తి చేస్తే, రెండో వైపున ఏంటంటే గవర్నమెంట్ తప్పిదం వల్ల ఏదన్నా ప్రాజెక్ట్ డిలే అయితే అది ఓకే అంట. ఏ కాంట్రాక్టర్ అయినా కూడా నా వల్ల డిలే అయిందని అంటారా, గవర్నమెంట్ వల్ల డిలే అయిందని అనరా? అది ఏం చేయడానికండి ఇది, ఎవరిని మోసం చేయడానికండి ఇది? ఇవన్నీ అసెంబ్లీలోకి చర్చకు వస్తే, మా నోట్లో నుంచి ఇవన్నీ మాటలు బయటకు వస్తే, చంద్రబాబు నాయుడు గారంత కరప్ట్ చీఫ్ మినిస్టర్ దేశంలో ఎవడుండడని ముద్ర పడుతుందని రాకుండా గొంతు నొక్కేయడానికి చేస్తా ఉన్న ప్రయత్నం కాదా ఇది? వాళ్ళు మాట్లాడతారు, ఆ తర్వాత మేము ఏదైనా మాట్లాడిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్ వెంటనే కట్, దాని తర్వాత కనీసం నలుగురితో తిట్టిస్తాడు, జగన్ అట్ట, జగన్ ఇట్ట, రాజశేఖర్ రెడ్డి అట్ట, రాజశేఖర్ రెడ్డి ఇట్ట అని. ఆ నలుగురు తిట్టిన తర్వాత మళ్ళా ఒక 10 నిమిషాలు మైక్ ఇస్తాడు, మళ్ళా కాస్త 10 నిమిషాలు కూడా, ఒక 10 నిమిషాలు కూడా కాదు, కాస్త చంద్రబాబు నాయుడు గారిని అంటున్నామనంటే సార్ వెంటనే కాలువ శ్రీనివాస్ అనుంచేస్తారు పరిగెత్తుకుంటా, స్పీకర్ చంద్రబాబు నాయుడు గారు చెప్తాను మైక్ కట్ చేయండి అని చెప్పి చెప్తాడు, చెప్పిన వెంటనే మైక్ కట్, మళ్ళా దూలపాటు నరేంద్ర అటువైపు నుంచి లేస్తాడు, లేచే అధికారం ఉండదు అయినా లేస్తాడు, లేనిస్తారు, మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్, తిట్టడం, జగన్ అట్ట, జగన్ ఇట్ట, రాజశేఖర రెడ్డి అట్ట, రాజశేఖర రెడ్డి ఇట్ట. ఏందండి ఇది నిజంగా అసెంబ్లీ జరుగుతూ ఉన్న తీరు? బడ్జెట్ పెట్టారు, ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, సమస్యలు ఏంటి అని వినడానికి ఉన్నారు ప్రజలు. ప్రతిపక్షం ఉన్నది ఒకే ప్రతిపక్షం, ప్రతిపక్షం చెప్పే మాటలు కూడా వినడానికి ఇలా ఓపిక లేదు, ప్రతిపక్షం మాట్లాడనీయకూడదు అని చెప్పి ప్రతిపక్షం మీద దాడి, ఇది అసెంబ్లీ జరుగుతా ఉన్న తీరు. 2 రోజులు అయిపోయింది ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టి, 4 రోజులంట దానికి ఇచ్చేది. మామూలుగా బడ్జెట్ సమావేశాలు 40 రోజులు జరగాలి, ఇది రూలు, కాన్స్టిట్యూషనల్ రూలు, 17 రోజులకు తగ్గించేశారు. అడిగినా పట్టించుకునే నాతుడు లేడు. ఏమంటే చిన్న అసెంబ్లీ అంట. అసలు చిన్న అసెంబ్లీ డెఫినేషన్ ఏంటో తెలుసా? 100 సీట్లు లోపు ఉంటే చిన్న అసెంబ్లీ, 100 సీట్లు దాటితే ఏ అసెంబ్లీ చిన్నది కాదు. మరి 175 సీట్లు ఉన్న అసెంబ్లీని 40 రోజులు జరగాల్సిన అసెంబ్లీ చర్చను 17 రోజులు చేస్తారు. 17 రోజుల్లో బడ్జెట్ మీద 4 రోజులు చర్చ అంట. 2 రోజులు అయిపోయింది, ఇంతవరకు మైక్ ఇవ్వాల, టాపిక్ తీసుకొస్తారు, మేము మాట్లాడకపోతే మాట్లాడడం లేదు టాపిక్ అని అంటారు, మాట్లాడితే సుదీర్ఘంగా 4 గంటలతో మాట్లాడిస్తారు మా తరపు నుంచి ఒకరికి. మాట్లాడిన వెంటనే చంద్రబాబు నాయుడు కాస్త తగులుతా ఉందనంటే వెంటనే మైక్ కట్, 4 గంటలతో లేపండి, జగన్ను తిట్టండి, రాజశేఖర రెడ్డి గారిని తిట్టండి. నిజంగా ప్రజలు చూస్తూ ఉన్నారు, 10 నుంచి దేవుడు చూస్తూ ఉన్నాడు, వీళ్ళు చేసే పనులకు దేవుడు బుద్ధి చెప్తాడు. ఇంతకన్నా దారుణమైంది ఇంకోటి GO No. 22 అని ఉంది, అది ఇవాళ నేను చెప్పినానంటే పట్టిసీమ టాపిక్ డైల్యూట్ అవుతుంది కాబట్టి అది ఇంకొక రోజు చెప్తా. అది ఇంకా మాస్టర్ కరప్షన్, ఇంకా ఏ లెవెల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని అది అర్థమవుతుంది. తర్వాత కొంచెం ఇంటర్వెల్ ఇచ్చి పట్టిసీమ టాపిక్ డైల్యూట్ కాకూడదని ఈరోజు కాస్త తీర్చిపెడతా. GO No. 22 మళ్ళీ మాట్లాడతాం. ఓపెన్ టెండర్లో ఏ రకమైన ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియా పెట్టారు? కనీసం పెద్ద పెద్ద కంపెనీలు, ఐవీఆర్సీఏలు, ఎన్సీసీలు, హెచ్సీసీలు,
గ్యామన్లు పెద్ద పెద్ద కంపెనీలు సైతం క్వాలిఫై కావడం లేదు. కేవలం మెగా కృష్ణారెడ్డి మాత్రం క్వాలిఫై అవుతాడు. ఒకటి చెప్తా ఉన్నమ్మా, ఏ కంపౌండ్లో ఉన్న వ్యక్తి ఎవరు అన్నది పక్కన పెట్టు. రెడ్డి అని ఒక తోకుంటే వైఎస్ కంపౌండు, తోక లేకపోతే వేరే కంపౌండ్ పక్కన పెట్టు. జరుగుతూ ఉన్నది అన్యాయం. చేతనైతే ప్రెస్గా మీడియాగా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వని పరిస్థితుల్లో ప్రశ్నించండి. చేతనైతే జరుగుతూ ఉన్న అన్యాయాన్ని గట్టిగా ప్రతిఘటించండి. నాకు వచ్చేది ఏమీ లేదు దీంట్లో. చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు, నేను గట్టిగా ప్రతిఘటిస్తా ఉన్నా. నేను గట్టిగా ప్రతిఘటించడంలో నా స్వార్థం ఏమీ లేదు. అక్కడ నాకు కావాల్సిందల్లా పట్టిసీమన్న ప్రాజెక్టులో ఈ రకమైన దారుణం చేయొద్దండి. ఈ రకమైన దారుణం మీరు పట్టిసీమను చూపించి చేయడం అన్నది పట్టిసీమ వల్ల పోలవరం ప్రశ్నార్థకం అవుతుందన్న భయమే తప్ప నాకు వేరేదేమీ లేదు. రాయలసీమ అన్న పదం చూపించి చాలా తల్లి, ఇంక నేనేం అడగను. రాయలసీమకి ఇస్తున్నాము అన్న పదం చూపించండి, ఇక నేనేమన్ను. రాయలసీమ మీద ప్రేమ ఉంది అని అంటా ఉన్నాడు, ఎక్కడ ఉంది అని అడుగుతా ఉన్నా. ఎన్ని రోజులు? వారమా? నాలుగు రోజులా? ఎన్ని రోజులు సముద్రంలోకి నీళ్లు పోతాయి ఆ టైంలో? ఎవరికైనా కూడా అర్థమయ్యేది ఏంటంటే, ఎవరికైనా అర్థమయ్యేది ఒకటే, సిడబ్ల్యూసీ డేటా తీసుకోండి, సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూసుకోండి, మాన్సూన్ పీరియడ్ ఎప్పుడు ఎండ్ అవుతుందో చూసుకోండి. నిజంగానే గోదావరి 130 రోజులు కన్నా పొంగడం మొదలు పెడితే, ఫ్లడ్స్ వచ్చడం మొదలు పెడితే, ఆహా 4.5 నెలల పొంగడం మొదలు పెడితే మాత్రం నేనైతే చెప్తా ఉన్నా, ఇంతకన్నా ఇంకా వేరే ఏమీ అవసరం లేదబ్బా. 4.5 నెలల పొంగితే గోదావరి. స్వార్థం కోసం ఒకటి 60 రోజులు పొంగేదాన్ని తీసుకొని వచ్చి 4.5 నెలల పొంగుతా ఉంది అని చెప్పి, 130 రోజులు పొంగుతుందని చెప్పి, ఆ ప్రాజెక్టులు కట్టడం కోసం అని చెప్పి జస్టిఫికేషన్ చేసే కార్యక్రమం చేసి దానికి మనం కూడా తానా తందానా అండం మొదలు పెడితే